2017 కూడా ఫార్మసిస్ట్ల నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటిదాకా రిజల్ట్ లేదు. అది ఇప్పటికి రిజల్ట్ లేదు. 2017-18 ఇచ్చిన ఫార్మసిస్ట్ల నోటిఫికేషన్ ఇప్పటికీ రిజల్ట్ లేదు. గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి కూడా అది ప్రకటించిండు, వాటిని భర్తీ చేయడానికి మూడేళ్ళు పట్టింది, మూడేళ్ల కాలం పట్టింది వాళ్ళకి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందించినందుకు అది భారతీయ జనతా పార్టీ విజయంగా భావిస్తున్నాం. జాబ్ అది ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అంటాడు, ఉద్యోగ క్యాలెండర్ ఏదో వట్టికి ఇస్తా అని చెప్పి అంతకుముందు ఇస్తాను, వట్టి ఏదో పేపర్ ఇష్యూ కాదు. ఆ క్యాలెండర్లో తప్పకుండా ఎగ్జామ్ సంబంధించి, రిజల్ట్ సంబంధించి, రిక్రూట్మెంట్ సంబంధించి, పోస్టింగ్ డేట్స్ సహా నువ్వు ప్రకటించినప్పుడే దాన్ని ఉద్యోగ క్యాలెండర్ అంటారు. దాన్ని నీ అబద్ధాలతో చేస్తే ఇప్పుడు బండారం పరివర్తం. ఇవన్నీ చేసిండు, ఏం సాధించాడు? రాత్రి పాలు కూడా షార్టేజ్ అయినాయట, మొత్తం పాల పాకలు దొరికితేలేవాట. ఈ ఇన్ని సంవత్సరాలు పాలకు కన్నా ఖర్చే ఇలా నిరుద్యోగం వస్తుండే, ఎన్నో చెప్పిన మళ్ళీ చెప్తున్నాయి వాళ్ళ. మళ్ళీ నిరుద్యోగ భృతి ఎన్నికలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిరుద్యోగ భృతి విషయంలో ఇలా 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తావయ్యా, ఎందుకు ఇవ్వు? ఇస్తానది నువ్వే. దాని మీద కనీసం ఎందుకు ప్రకటన చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో. మళ్ళా ఆ కోచింగ్ సెంటర్లు మళ్ళీ స్టార్ట్ అయింది పాపం. ఇక అంతవరకు 90,000 కడుతుంది పాపం. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాడు, మళ్ళీ ఉద్యోగాలు భర్తీ చేస్తాడు, మళ్ళీ చేసిన పాపం యువత అంతా కూడా. ఇలా వాళ్ళం పక్క నమ్మించడానికి పాలాభిషేకాలు రాత్రి ప్లాన్ ప్రకారము నేను హౌస్లో మాట్లాడతా, మాట్లాడేటప్పుడు పాలాభిషేకాలు చేయాలి, అందరు నమ్మియాలి, ఎవరు యువత ఎవరాలి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళే పాలిస్ వాళ్ళే పాలు పోసుకున్నారు. వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? నిరుద్యోగ యువత ఇప్పుడు ఈయన మాట నమ్మి మళ్ళీ కోచింగ్ సెంటర్లు రావాలి, ఇప్పుడు ఆస్తిపాస్తులు అమ్ముకోవాలి ఆశ. వాళ్ళకు కూడా అరే వస్తా సార్, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఉద్యోగాలు లేక వీళ్ళు ఇబ్బంది పడుతుంది, ఇంటికి బరువే ఉన్నారు వాళ్ళందరూ కూడా. తల్లిదండ్రుల బాధలు తట్టుకోలేక, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ తల్లిదండ్రుల భారం గాలిన పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకోకండి అని చెప్పి చెప్పినారు. నిన్న కాక మనకు ఉక్రెయిన్లో ఇంతమంది ఊత కూడా తెలుగు విద్యార్థులు ఊత కూడా కనీసం స్పందించలేరు. మూర్ఖుడు అంత మానవత్వలే మానవ మృగం, రాక్షస పాలన. అన్నిటికీ బరి తెగించుకున్నాడు. అయిపోయి ఏం చేసినా ఏం కాదని నిబ్బరు అడగటోళ్ళు అని చెప్పి. కానీ ఏమైంది లాస్ట్కు? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన పొగ వల్ల, ఆ సెగ వల్ల ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్, ధర్నా చౌకు, జిల్లాలు అయిపోయింది, రాష్ట్రాలు అయిపోయింది. నువ్వు ఏదో 80,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఏదో కోత కోసి పోతని నిలిచిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎట్టి బస్సులో వాళ్ళకి పూర్తి స్థాయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు జేనే వారు కూడా నేను వదిలిపెట్టావు. నువ్వు ఏప్పుడు ఆశ పెట్టి నిరుద్యోగ వృత్తి చేయడం కూడా వదిలిపెట్టావు. నేను 120,000 ఒక్కొక్క నిరుద్యోగ అకౌంట్లో ఒకటి ఇవ్వాల్సిందే. నువ్వు 120,000 రూపాయలు నువ్వు మా ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాల్సిందే. మళ్ళీ వీటిని కూడా డబుల్ బెడ్రూమ్ లెక్కనో, 3 ఎకరాల లెక్కనో, దళిత బంధువులు లెక్కనో, రైతు రుణమాఫీ లెక్కనో అబద్ధలాడి టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిరుద్యోగ యువత నిన్ను వదిలిపెట్టరు. మళ్ళీ చెప్తున్నా, 191,000 మందికి నువ్వు వేసిన బిస్వాల్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 191,000 మందికి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళు డ్యూటీలో చేయనివారు కూడా నిజంగా నీకు నిలబడ నిజాయితీ నిబద్ధత, నాది నోరు కాదు, నా తాటి మట్ట కాదు నోరే, నాది నరం లేని నాలిక కాదు నా నోరే అని నువ్వు భావిస్తే, ఈ 191,000 మంది ఉద్యోగాలను వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేవారు కూడా, నిరుద్యోగ వృత్తి 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా ఎన్నికలకు పోనని చెప్పి హామీ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ నిజాయితీ దీని ద్వారా బయటపడుతుంది. ఎన్నికలకు నేను పోను ఇవి పూర్తి చేసేవారు కూడా, వీళ్ళు ఉద్యోగాల్లో చేరేవారు కూడా, 191,000 మంది ఉద్యోగాలు చేరేవారు కూడా, 20 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చేవారు కూడా నేను ఎన్నికలకు పోను
అది నువ్వు హామీ ఇస్తే ఎన్నికల్లో పోకుంటే ఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్ అని భావిస్తా తెలంగాణ యువత. భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ఆపమేము. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నీ ప్రభుత్వం ఇచ్చిన బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము టీఎస్పీఎస్లో నమోదు చేసుకోండి. నిరుద్యోగ యువత దావాలకు నిరుద్యోగ వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఆందోళన తీవ్రతను చేస్తుంది. ఇప్పుడు ఒక మెట్టు దిగిండు, తప్పకుండా దాన్ని పూర్తి చేసేవారు కూడా ఎట్టి బస భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువతకు అండగా. నిరుద్యోగ యువత ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకండగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా గతంలో ఇచ్చి మర్చిపోయాడు, అబద్ధాలు మోసం చేసిండు, అనేక మంది నిరుద్యోగుల పాలన ప్రాణాలు బలి ఉన్నాడు. ఈసారి మేము చేస్తున్నటువంటి మిలియన్ మార్చును భయపడి ఇలా అసెంబ్లీలో ప్రకటన చేసిండు. ఈ ప్రకటనను వాస్తవం చేసేవారు కూడా నిజం చేసేవారు కూడా భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల వెంట ఇదే విధంగా ఉంటాం, ఇదే విధంగా ఆందోళన ఉధృతం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. దాంతోపాటు సింగరేణిలో ఉన్న ఏల్పీ బొగ్గుగనిలో జరిగిన ప్రమాదం జరగడం చాలా విచారకరం, దురదృష్టకరం. అధికారులు ఒక కార్మికుడు వాళ్ళ మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. సింగరేణిలో ప్రమాదాలు ఎక్కువతున్నాయి, గతంలో ప్రమాదాలపై కూడా ఇలా డీజీఎంఎస్ అధికారులకు విచారణ జరపని చెప్పి మేము గతంలో లేఖ రాయడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కార్మికుల కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిర్లక్ష్యానికి బాధ్యులైనప్పుడు పోయినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ సంఘటన జరిగినా కూడా సంఘటన జరిగినప్పుడు స్పందిస్తారు, తర్వాత మర్చిపోతారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోతే సంతాపం, బతికుంటే పరిహారం, ఇవి రెండే వాళ్ళు చేసేటి. దీనికే ముఖ్యమంత్రి ఆ పరిహారం కూడా ఇయ్యాడు, ప్రకటిస్తారంతే. సంతాపం కూడా ప్రకటించే టైం లేదు ముఖ్యమంత్రి గారికి. వెంటనే వాళ్ళ చర్యలు తీసుకోని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అందుకే చెప్తున్నాం, వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు, రాష్ట్ర ముఖ్యమంత్రి సత్యలే చెప్తున్నాను. అందుకే నేను కనీసం ఎక్కడ ముఖ్యమంత్రి భరోసా ఇవ్వలే, కనీసం సంతాపం ప్రకటించలే. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట నమ్ముకుంటే దాన్ని స్పందించచ్చు, ఇప్పుడు నమ్మకం లేదు కదా. మిలియన్ మార్చ్ విషయంలో ఒక్కసారి ఆలోచిస్తాం, ఎందుకంటే ఇవన్నీ ప్రకటన చేసిన కొంచెం ఆశ ఉంటుంది పాపం నిరుద్యోగ యువతకు. కొంచెం మాకైతే ఆశ లేదు, నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఏ ఒక్క హామీని నిలబెట్టుకుంటున్నామో నమ్మకం ఉంటుంది, కానీ కోరుదాం ఇవాళ. నిజంగా ఎట్లంటే మా ప్లాన్ ఎట్లుంటే మిలియన్ మార్చ్ అది ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్ ఇవ్వడం. మా మిలియన్ మార్చ్ చూసిన తర్వాత ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకుంటే మేము చేసే లక్షల మంది యువతను తరలించి మేము చేసే మిలియన్ మార్చ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు ఇచ్చేస్తుండే, ఆ స్థాయిలో ఉండే మిలియన్ మార్చ్ ఆ స్థాయిలో ఉండే ముఖ్యమంత్రి ఎట్టి వరకు దిగి మొత్తం మామూలు పోగ కాదు. అది ముఖ్యమంత్రి మొత్తం మంత్రివర్గం అంతా స్పందించే స్థాయిలో మిలియన్ మార్చ్ ఉండే. మాది పూర్తి ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి, అది తెలుసుకున్నాకనే ఆధార బాధారుగా ఇవాళ ప్రకటించేయండి. ఓకే బ్రదర్స్, మా కొత్తగా నియమించబడినటువంటి మా అధికార ప్రతినిధులు మా రాణి రుద్రమక్క, మా సంగప్ప గారు, అదేవిధంగా పోరెడ్డి కిషోర్ గారు, వారు కూడా రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటారు. అన్ని విషయాల్లో వారు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.